హాయ్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు హ్యాండ్ రైటింగ్ క్లాసెస్. ఈజీ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్లో మనం ఫిఫ్త్ లెసన్లోకి వచ్చాం. ఈ ఫిఫ్త్ లెసన్లో మనం నేర్చుకునేది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు, రాసి ఉంది ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఈ, ఆ విధంగా మనం జెడ్ వరకు రాసాం. అయితే క్యాపిటల్ లెటర్స్ వేరుగా నేర్చుకున్నాం ఫోర్త్ లెసన్లో, అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్లో స్మాల్ లెటర్స్ వాటి స్ట్రోక్స్ నేర్చుకున్నాం. ఈ లెసన్లో మనం రెండు కలిపి రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అండ్ స్మాల్ ఏ, బి అండ్ స్మాల్ బి, అట్లా అలా వస్తే మనకి జెడ్ అండ్ స్మాల్ జెడ్ ఎలా రాయాలనేటువంటిది మనం ప్రాక్టీస్ చేస్తే అది మనకు ముందు వస్తుంది. ఆ తర్వాత మనం నేర్చుకోవడానికి మళ్ళీ వేరే షీట్లో ఎలా ప్రాక్టీస్ చేయాలనేటువంటిది మీకు ఈ లెసన్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా మీకు ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత ఏం చేయాలంటే ఇట్లా మనం స్ట్రైట్ లైన్స్ గీసుకొని ఈ ఏఏ, బీబీ, సిసి, డిడి, అలా జెడ్ జెడ్ వరకు మనం నెక్స్ట్ పేజెస్లో రాసుకొని ఇలా రోజుకి ఇలా రాసుకోవాలి. రోజుకో 5 times రాయండి, ఇలా సరిపోతుంది. సో దిస్ ఈస్ హౌ వీ డూ ఇట్. ఈరోజు మనం ఈ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కలిపి ఎలా రాయాలి, మన చేతికి మజిల్స్కి అలవాటు చేయాలి, బ్రెయిన్కి అలవాటు చేయాలి, అది చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది లెసన్. హాయ్ డియర్, ఇఫ్ యూ లైక్ మై వీడియో లెసన్స్, షేర్ దెమ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్ ఆర్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ. ప్రెస్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ సెలెక్ట్ ఆల్ టు గెట్ ద నోటిఫికేషన్స్ ఆఫ్ ద లేటెస్ట్ వీడియో లెసన్స్. థ్యాంక్ యూ, కీప్ లర్నింగ్. హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈజీ హ్యాండ్ రైటింగ్ సిరీస్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కలిపి మనం రాద్దాం. సో ఇలా రాయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, మనం వర్డ్స్ రాసేటప్పుడు ప్రాపర్ నౌన్స్ క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు ఆ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కలిపి ఎలా రాయాలో మనకి ఈజీగా అర్థం అవుతుంది. స్టార్ట్ చేద్దాం. సో బుక్ ఈ విధంగా మీరు రెడీ చేసుకోండి. సో ఈ 3 zones మీరు నెంబర్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏ రాద్దాం, దాని పక్కనే స్మాల్ ఏ రాద్దాం. సో మనకి క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు ఎక్కడ రాయాలని చెప్పాము, అప్పర్ జోన్లో రాయాలి. అప్పర్ జోన్లో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకురావాలి. దిస్ ఈస్ ఏ. ఇప్పుడు ఇక్కడే స్మాల్ ఏ రాయాలి. స్మాల్ ఏ అంటే మనకు బ్రెయిన్లోకి ఏం రావాలి, ఓన్లీ ఇన్ ద మిడిల్ జోన్ ఇలాగ ఓవల్ షేప్ రాసుకొని కిందకి ఇట్లాగా ఒక లైన్ ఇవ్వాలి. నెక్స్ట్ బి రాయాలంటే స్ట్రైట్ లైన్ రాసి ఇక్కడ నుంచి ఇలాగ ఒక హాఫ్ ఓవల్ షేప్ ఇచ్చి మళ్ళీ ఓవల్ షేప్ ఇవ్వాలి. స్మాల్ బి రాయాలనుకోండి, ఇలా రాసుకొని మనం ఇలా ఓవల్ షేప్ తిప్పాలి. సి రాయాలి. సిలో మనకి షేప్లో అయితే తేడా ఏం లేదు, కానీ సైజులో అయితే తేడా ఉంది మనకి. చూసారా, ఇది 2 zones ఉంది, ఇది ఓన్లీ మిడిల్ జోన్లో ఉంది. నెక్స్ట్ వి గో ఫర్ డి. క్యాపిటల్ డి మనం ఎలా రాయాలి, ఇట్లా రాసి ఇక్కడి నుంచి ఇలా కర్వ్ షేప్ ఇలా తిప్పి అటాచ్ చేయాలి. స్మాల్ డి ఎలా రాయాలి, ముందు మనం ఒక ఓవల్ షేప్ రాసుకొని మీద నుంచి ఒక స్ట్రైట్ లైన్ లైచ్చుకోవాలి. తర్వాత వి గో ఫర్ ఈ, మధ్యలోది చిన్న స్ట్రోక్ ఇచ్చుకొని కింద పెద్దది ఇవ్వాలి. ఇదే స్మాల్ ఈ ఎట్లా రాస్తాం, మిడిల్ జోన్లో రాయాలి కాబట్టి ఇలా రాయాలి. నెక్స్ట్ ఎఫ్, అప్పర్ జోన్ టు బేస్ లైన్ రాసుకుంటాం, హారిజాంటల్ లైన్స్ పెద్దది చిన్నది. స్మాల్ ఎఫ్ కూడా ఇదే సైజులో ఉంటుంది, బట్ షేప్ ఇస్ క్వైట్ డిఫరెంట్. నెక్స్ట్ జీ. జీ అంటే ముందు మనం ఇలా ఓవల్ షేప్ రాసుకొని సీలా రాసుకొని ఇలా లోపలికి వెళ్ళి ఇలా అనాలి మనం. ఓకే, ఇక్కడ చిన్న హారిజాంటల్ ఇవ్వండి ఇలా జీ. స్మాల్ జీ ఎట్లా ఉంటుంది, మనకి ఓవల్ షేప్ రాసి అక్కడి నుంచి లోయర్ జోన్లో చిన్న కర్వ్ తిప్పాలి. హెచ్, 2 horizontal, sorry, 2 vertical lines రాసి సింగిల్ హారిజాంటల్ రాయాలి.
నెక్స్ట్ స్మాల్ హెచ్ ఇట్లా రాసి ఇలా మనం షేప్ తిప్పుకోవాలి. ఐ రాసుకొని వర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్, ఇది చాలా సింపుల్. ఇట్లా రాసి డాట్ పెట్టాలి. ఐకి టీకి గీతలు పెట్టడం మర్చిపోకండి. అక్కడ టీకి లైన్ పెట్టాలి, ఐకి డాట్ పెట్టాలి. తర్వాత జే, జే మనం ఏం చేయాలి, స్ట్రైట్ లైన్ రాసుకొని కర్వ్ తిప్పి చిన్నది ఇలా అనాలి. ఈ జే ఎట్లా రాయాలి, మనం ఇట్లాగా లోయర్ జోన్లోకి రాసుకోవాలి. చూసారా తేడా, మనకి షేప్లోని తేడా ఉంది, జోన్లోని తేడా ఉంది. జే అయిపోయింది, కే రాసుకోవాలి మనం ఇప్పుడు. నౌ గో లైక్ దిస్. స్మాల్ కే ఎలా రాయాలి, మనం ఇట్లా రాసుకొని ఇది అప్పర్ జోన్ కాబట్టి ఇట్లా రాయాలి. లెస్ దాన్ సింబల్ అనేది మిడిల్ జోన్లో ఉండాలి. ఎల్ ఇట్లా రాసి ఇలా రాయాలి, స్లోగా రాయండి, మనకి యాక్యురేసీ ఇంపార్టెంట్. ఈ ఎల్ ఏముంటుంది, జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఈ ఎల్. ఎం మనం మీద నుంచి కిందకి రాసాం, అన్ని మీద నుంచి కిందకే. 1, 2, 3, 4 టాప్ టు బాటమ్ అన్నీ. ఈ ఎం ఏం చేయాలి, ఇట్లా రాసి ఇలా ఒక రౌండ్ తిప్పి హాఫ్ మరొక రౌండ్ ఇలా తిప్పాలి. ఇక్కడ మనకి ఈ సెకండ్ లైన్ దీన్ని టచ్ అవ్వాలి, అంటే ఇది 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 మూడు టచ్ అవ్వాలి. నెక్స్ట్ ఎన్ అగైన్ స్ట్రైట్ లైన్, మళ్ళీ మీద నుంచి స్లాంటీ లైన్, అగైన్ మీద నుంచి స్ట్రైట్ లైన్, స్మాల్ ఎన్ ఇట్లా అని ఇలా అనాలి. ఓ ఇక్కడ మొదలుపెట్టి ఇలా ఒక ఓవల్ షేప్ తిప్పాలి. ఇది ఓ ఇక్కడ ఇలా మొదలుపెట్టి ఓవల్ షేప్ తిప్పాలి. పి పి మనకి ఇలా రాసుకొని ఇలా రౌండ్ తిప్పాం మనం. ఇక్కడైతే మనం ఏం చేయాలి, లోయర్ జోన్కి వచ్చి ఇక్కడ ఒక ఓవల్ షేప్ ఇలా తిప్పాలి. క్యూ ఏం చేయాలి, ముందు ఓ రాసేసి జస్ట్ ఇలా అనాలి. ఇదైతే ఓవల్ షేప్ మిడిల్ జోన్లో రాసుకొని స్ట్రైట్ లైన్ లోయర్ జోన్కి ఇవ్వాలి. ఆర్ రాయాలంటే ముందు మనం పి రాసుకోండి, అక్కడి నుంచి ఇట్లాగా లైన్ అనాలి. ఈ రెండు ఈక్వల్గా ఉండాలి. మామూలు ఆర్ అనుకోండి, స్మాల్ ఆర్, ఇలా చిన్న స్ట్రైట్ లైన్ ఇచ్చుకొని చిన్న కర్వ్ బెండ్ చేయాలి. ఎస్ ఎస్ షేప్లో మనకి ఎలాంటి తేడా లేదు, రెండు ఒకటే, బట్ సైజులో తేడా ఉంది. చి ఇట్లా రాసుకుంటాం మనం. ఇదైతే ఇట్లా రాసుకోవాలి. తర్వాత యు ఇట్లా కర్వ్ తిప్పి మీదకి ఇలా తీసుకెళ్ళాలి యు. ఇక్కడ యు అయితే ఏం చేయాలి, ఇట్లా అని మీద నుంచి స్ట్రైట్ లైన్ ఇవ్వాలి. వి షేప్లో మనకి తేడా లేదు, కానీ సైజులో మాత్రం మనకి తేడా ఉంది. డబ్ల్యూ కూడా అంతే మనకి, ఇది టూ జోన్స్లో రాస్తాం మనం, ఇది మిడిల్ జోన్లో రాస్తాం మనం, అన్నీ మీద నుంచి రాయాలి. ఎక్స్ ఇది కూడా అంతే, షేప్లో తేడా ఏం లేదు కానీ సైజులో తేడా ఉంది, టూ స్లాంటీ లైన్స్. UVWX ఇప్పుడు వై ముందు ఇట్లా రాసుకొని కిందకి మనం స్ట్రైట్ లైన్ రాయాలి. ఇది లోయర్ జోన్ కదా మనకి, ఇక్కడి నుంచి ఇలా అనుకొని డైరెక్ట్గా ఒక స్లాంటి లైన్ కిందకు వచ్చేస్తుంది, ఇది తేడా రెండింటికి. జెడ్ షేప్లో మనకి తేడా లేదు కానీ సైజులో అయితే మనకి తేడా ఉంది, ఇది క్యాపిటల్ జెడ్, ఇది స్మాల్ జెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ రైటింగ్ క్యాపిటల్ లెటర్స్ అలాంగ్ విత్ స్మాల్ లెటర్స్. ఈ విధంగా మీరు కనీసం ఒక 3-4 డేస్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఎలా అయితే ప్రాక్టీస్ చేశానో, అంటే ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేయండి, బీబీ రాయండి దిగువకు ప్రాక్టీస్ చేయండి, సీసీ రాయండి దిగువకు ప్రాక్టీస్ చేయండి, ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం ఈ లెటర్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, బుక్ని ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మీరు స్ట్రైట్ లైన్స్ గీసుకోండి ఇన్ ద విడ్త్ ఆఫ్ ద స్కేల్. నేర్చుకోవడం అనేటువంటిది స్ట్రోక్స్ ద్వారా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మనకు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏ రాసుకుంటాం, తర్వాత ఇక్కడ స్మాల్ ఏ రాసుకుంటాం, తర్వాత ఇక్కడ క్యాపిటల్ బి రాస్తాం, తర్వాత ఇక్కడ స్మాల్ బి రాస్తాం.
తర్వాత ఇక్కడ క్యాపిటల్ సి రాస్తాం, స్మాల్ సి రాసుకుంటాం. నెక్స్ట్ క్యాపిటల్ డి రాసుకుంటాం, తర్వాత స్మాల్ డి రాసుకుంటాం, తర్వాత విల్ గో ఫర్ ఈ, తర్వాత విల్ గో ఫర్ ఈ. ఇప్పుడు ఇలా మనం మొత్తం ఇట్లా ఏ టు జెడ్ వరకు ప్రతి పేజీలో నింపేసిన తర్వాత ఇలా మనం రాసుకోవాలి కిందకి, అలాగే జెడ్ వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈ ఫిఫ్త్ లెసన్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినట్టు. హోప్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ వెల్. కీప్ రైటింగ్. థ్యాంక్ యూ. బాయ్.